నమస్తే, వెల్కమ్ టు Y8 న్యూస్. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వారణాసిలో కాశీ తమిళ సంఘం కార్యక్రమం, తమిళ పంచకట్టులు ఆకట్టుకున్న ప్రధాని. మహబూబ్ నగర్ జిల్లాకు నర్సింగ్ కళాశాల, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. కవిత వ్యాఖ్యలు సమర్థనీయమే, మీడియా సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రాణహాని ఉందన్న గద్దర్, రక్షణ కల్పించాలని కలెక్టర్కు వినతి. ట్రిపుల్ రైడింగ్ కు 1200, రాంగ్ రూట్ లో వెళ్తే 1700. పట్టణ జనాభాలో అగ్రస్థానంలో హైదరాబాద్, పలు జిల్లాల్లో 20%. లిక్కర్ స్కామ్ లో అభిషేక్ దే కీ రోల్, హవాలా మార్గంలో ఢిల్లీకి డబ్బులు. యాదాద్రికి కార్తీక శోభ, భక్తులు కిటకిట, దర్శనానికి 4 గంటల సమయం. ప్రశాంత్ నిల్ విజన్ చూసి ఫిదాయ, మలయాళ స్టార్ పృథ్వీరాజ్. నేడు ఇండియా కివీ సెకండ్ T20, గెలుపుపై టీమిండియా ధీమా. వారణాసిలో ప్రారంభమైన కాశీ తమిళ సంగమం సదస్సుకు పంచకట్టుతో హాజరైన ప్రధాని ఉత్తరప్రదేశ్ లో కాశీ తమిళ సంఘం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశానికి వచ్చిన వారిని ప్రత్యేకంగా పలకరించారు ప్రధాని మోదీ. కాశీలో 30 రోజుల పాటు ద్రవిడ సంస్కృతి సాంప్రదాయాల గురించి వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సంగమంలో తమిళ విద్యార్థులు, రచయితలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. வணக்கம் தமிழ்நாடு. एक और हमारी सांस्कृतिक राजधानी काशी है तो दूसरी ओर भारत की प्राचीनता और गौरव का केंद्र हमारा तमिलनाडु और तमिल संस्कृति है. ये संगम भी गंगा यमुना के संगम जितना ही पवित्र है. ఇక మహబూబ్ నగర్ జిల్లాకు నర్సింగ్ కళాశాల మంజూరు అయినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ నెలలోనే కళాశాలను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. డిసెంబర్ నుంచి నర్సింగ్ కళాశాలలో తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. శనివారం మహబూబ్ నగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు, జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ స్వరాజ్యలక్ష్మితో నర్సింగ్ కళాశాల ప్రారంభంపై సమీక్షించారు. ఎంపీ అరవింద్ పై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అరవింద్ గురించి మాట్లాడాలంటే తనకు అసహ్యం వేస్తుందన్నారు. అరవింద్ అంటేనే నిలువెత్తు అబద్ధం, అబద్ధాల పుట్ట అని అన్నారు. అరవింద్ రాజకీయాలకు కలంకం అని వ్యాఖ్యానించారు. బాండ్ పేపర్ పై రాసిచ్చి మాట తప్పిన ఏకైక నాయకుడు అరవిందేనని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తండ్రిని కాదని పార్టీలు మారే కుటుంబం అరవిందేనన్నారు. అరవింద్ కుటుంబంలో ఉన్న 3 పార్టీల్లో ఉన్నారని విమర్శించారు. శనివారం నాడిక్కడ ఎమ్మెల్యే బీగల గణేష్ తదితరులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. నిన్న మా గౌరవ ఎమ్మెల్సీ కవితమ్మ గారు నిజామాబాద్ ఎంపీ అరవింద్ని ఉద్దేశించి అన్న మాటల్ని నేను 100% పూర్తిగా సమర్థిస్తా ఉన్నా. నేను ఎందుకంటే ఇంకా తెలుగు డిక్షనరీలో అంతకంటే ఎక్కువ ఏమైనా పదాలు ఉంటే కూడా, ఇంకేమైనా ఎక్కువ తిట్లు ఉంటే కూడా, అవన్నిటికీ ఈ అరవింద్ అర్హుడే అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి, ఆయన మాట్లాడే భాష అవన్నీ కూడా అట్లనే ఉంటున్నాయి. గత 3-4 సంవత్సరాలుగా ఎందరు ఎన్ని రకాలు ఆయనకు నచ్చ చెప్పాలని చూసినా, ఎందరెన్ని చాలామంది ఆయన ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా రాజకీయాల్లో ఉన్నవారు కావచ్చు, అది పద్ధతి కాదు, అట్లా మాట్లాడద్దు, భాష తీరు మార్చుకోవాలి, ఎన్ని రకాలు చెప్పినా మనిషి మారతలేడు, మృగం కంటే ఎక్కువ హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది చూడండి మీరే,
కబ్జాదారుల నుంచి భూమిని రక్షించడం కోసం పోరాటం చేస్తున్న తనకు ప్రాణహాని ఉందని ప్రజా గాయకుడు గద్దర్ కోరారు. శనివారం ఆయన జనగామలో కలెక్టర్ శివలింగయ్య డీసీపీ సీతారాంను కలిసి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భూముల రక్షణ కోసం పోరాటం చేస్తున్న తనకు కబ్జాల నుంచి ప్రాణహాని ఉందని వాపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూముల రక్షణ కోసం పోరాటం చేస్తున్న తనకు కబ్జాదారుల నుంచి ప్రాణహాని ఉందని వాపోయారు. రఘునాథపల్లి మండలంలోని మండలగూడెం గ్రామంలో గల బాలసాయి బాబా ట్రస్ట్ భూములు అన్యక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు. ఇక సిటీలో ట్రాఫిక్ జరిమానాలను సవరించినట్లు ట్రాఫిక్ చీఫ్ ఏవి రంగనాథ్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ప్రాణ నష్టం నివారణ కోసం సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. రాంగ్ రూట్లో డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ చేసే వారిపై భారీ జరిమానాలు విధించనున్నామని తెలిపారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారికి 1,700 రూపాయలు ట్రిపుల్ డ్రైవింగ్ చేసే వారికి 1,200 రూపాయల ఫైన్ వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం నుంచి నెల 27 వరకు అన్ని ట్రాఫిక్ జంక్షన్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 28 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపడతామని ఆయన చెప్పారు. ఇక రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పట్టణ జనాభాలో అగ్రస్థానంలో హైదరాబాద్ 100% ఉండగా మేడ్చల్ మల్కాజ్గిరి 91.4% ఉన్నాయి. వరంగల్ అర్బన్ 68.5%, రంగారెడ్డి 57.7%, మంచిర్యాల 43.8% జిల్లాలు కూడా రాష్ట్ర సగటు పట్టణ జనాభా 38.8% ఎక్కువగా ఉన్నాయి. ఇతర 26 జిల్లాలు రాష్ట్ర సగటు పట్టణ జనాభా కంటే ఎక్కువగా ఉన్నాయి. పెద్దపల్లి 38.2%, సంగారెడ్డి 34.7%, భద్రాద్రి 31.7%, కరీంనగర్ 30.7% జిల్లాలు పట్టణ జనాభాలో 30 నుంచి 40% మధ్యలో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో పట్టణ జనాభాలో దాదాపు 30% మంది ఉన్నారు. ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, జగిత్యాల, నిర్మల్, రాజన సిరిసిల్ల జిల్లాలో 20% ఎక్కువ పట్టణ జనాభా ఉంది. ఇక లికర్ స్కామ్లో నిందితులైన బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్లను మరో 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ సిబిఐ స్పెషల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీళ్ళ కస్టడీ ముగియడంతో శనివారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు వారిని హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఈడీ తరపు లాయర్ వాదిస్తూ స్కామ్లో ముడుపుల వ్యవహారంలో అభిషేక్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. 100 కోట్లకు పైగా తరలించడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించారు. పెద్ద ఎత్తున హవాలా మార్గంలో ఢిల్లీకి డబ్బులు పంపించారు. ఈ వివరాలన్నీ రాబట్టాల్సి ఉందన్నారు. ఇక కార్తీక మాస చివరి వారం కావడంతో శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కూడా కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శివాలయం, కార్తీక దీపారాధన, వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. కళ్యాణకట్ట, పార్కింగ్ ఏరియా, బస్ బే, దర్శన ప్రసాద క్యూ లైన్లు రద్దీగా మారాయి. దీంతో స్వామివారి దర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి 1.5 గంటలకు పైగా సమయం పట్టింది. ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులో సలార్ కూడా ఒకటి. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నెల్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో భారీ యాక్షన్ షెడ్యూల్ను షూట్ చేస్తున్నారు. దీనికోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను రంగంలోకి దింపారట ప్రశాంత్ నెల్. వాళ్ళు డిజైన్ చేసిన సాలిడ్ యాక్షన్ సీన్స్ హైలైట్గా నిలుస్తాయంటున్నారు. ఈ షెడ్యూల్లో ప్రభాస్తో పాటు విలన్ పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇక ఇండియా న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్లో తొలి T20 వాన వల్ల టాస్ కూడా పడకుండానే రద్దవడంతో 3 మ్యాచ్ల సిరీస్ కాస్త 2గా మారి T20 పోరుగా అయింది. వేదిక మౌంట్ మంగనీకి మారినా పరిస్థితి మారేలా లేదు.
इरु जेट्ल मध्य आदिवारं जरिगे रेंडो टी20 की कूडा वानमुप्पु पोंचि उंदंटुन्नारु। इक बुलेटिन मुगिंचे मुंदु हेडलाइन्स मरोसारि चूद्दां। వారణాసిలో కాశీ తమిళ సంఘం కార్యక్రమం తమిళ పంచకట్టులు ఆకట్టుకున్న ప్రధాని మహబూబ్ నగర్ జిల్లాకు నర్సింగ్ కళాశాల పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెళ్ళడు కవిత వ్యాఖ్యలు సమర్థనీయమే మీడియా సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాణహాని ఉందన్న గద్దర్ రక్షణ కల్పించాలని కలెక్టర్ కు వినతి ట్రిపుల్ రైడింగ్ కు 1200 రాంగ్ రూట్ లో వెళ్తే 1700 పట్టణ జనాభాలో అగ్రస్థానంలో హైదరాబాద్ పలు జిల్లాల్లో 20% లికర్ స్కామ్ లో అభిషేక్ దే కీ రోల్ హవాలా మార్గంలో ఢిల్లీకి డబ్బులు యాదాద్రికి కార్తీక శోభ భక్తులు కిటకిట దర్శనానికి 4 గంటల సమయం प्रशांत नेल विजन जोसी फिदाया मलयाल स्टार पृथ्वीराज नेडो इंडिया कीवी सेकंड टी20 गेल्पु पाई टीम इंडिया धीमा इवी बुलेटिन अपडेट्स कीप वाचिंग वाईआई न्यूज़।